మనిషిని నిర్వీర్యం చేసి ఏ మాట నమ్మద్దని చెబుతాడు వివేకానందుడు. అది ఎంత గొప్పవాడు చెప్పినా సరే నీ శక్తిని నిర్వీర్యం చేసి ఏ మాట నువ్వు నమ్మద్దంటాడు ఆయన. మనకి దురదృష్టవశాత్తు నిర్వీర్యం చేసే మాటలే ఎక్కువ ఉన్నాయి. నీ వల్ల ఏమీ కాదు, ఏమీ కాదు, నీ జాతకమే అంతా, నీకు చదువు రాదు అని పుట్టకన చెప్పస్తాడు ఈ సన్యాసి. 35 ఏళ్ళు ఉంటాయి, ఆవిడకి పెళ్లి కాలేదమ్మా, ఏదో ఆవిడ ఇబ్బందులు ఉంటే నీకు అవదా, ఇంకా ఉపయోగం లేదంటే ఆవిడ ఏమైపోవాలమ్మా, ఆత్మహత్య చేసుకోవాలా? ఆవిడ మొహమ్మద్ చెబుతావు ఆ మాటని, నువ్వు బంధువా, నువ్వు పండితుడా, ఆవిడ బతకాలా చావాలా, ఏదో అమ్మా అలాగే ఉంటే ఇప్పుడు కాకపోతే ఏమైంది అంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. చుట్టం ఒక ఆవిడ ఉంది, 42 ఏళ్ళు అప్పుడైంది, మంచి కాపురం అమ్మ, నా అమ్మాయికి ధైర్యంగా అది మానేసేసి అవదే, మీ ఇంట్లో కూడా ఎవరికి అవ్వలేదు, నీకు అవదు, ఇది పెద్ద శుభవార్త. పైగా నక్షత్రాన్ని బట్టి చెప్పాడు, ఈ నక్షత్రాలు వాళ్ళందరూ ఇంతే, ఒక నక్షత్రంలో అందరూ ఒకలా ఉంటారా? అంటే మనిషి మన ప్రవృత్తి, సంకల్పం, పట్టుదల, ప్రయత్నం వీటికి ఏమీ ప్రాధాన్యం లేకుండా చేసేస్తే దేవుడు వచ్చి దిగొచ్చి రక్షిస్తాడు అమ్మాన్ని. ఇవన్నీ ఏం చెబుతున్నాడు, నువ్వు భౌతికంగా ఎంత సంపాదించినా సరే అపూర్వమైన విశ్వాసం భగవంతుని మీద ఉండాలి, అంతకు మించి ఆత్మవిశ్వాసం ఉండాలి.